हाई एवरीवन वेलकम टू पीजन एजुकेशन वीडियो मैं चुदे डिग्री थर्ड सेमेस्टर वाली जरा प्रोग्रामिंग विद सी एंड सी प्लस प्लस अने सब्जेक्ट गुरिंचि अयिते मात्लाडुतानु एवरु कूडा वरी अवद्दु चाला चाला क्लियर गा ई वीडियोलो नेनु गेम एक्सप्लेन चेस्तानु असलु की ई ओक सी एंड सी प्लस प्लस सब्जेक्ट अनेदि ए विधंगा ऐ मीन ई ओक प्रोग्रामिंग लांग्वेज सब्जेक्ट कंप्यूटर लांग्वेज इट्लालो उंटदि क्लियर गा मात्लाडुतानु इन्फर्मेशन तो पाटु ई वीडियोलो मीकु असलु इंपार्टेंट क्वेश्चन्स एमेंटिवि वाट्ल एट्ला प्रिपेयर अव्वालि ए टु जेड मीकु उन्न डौट्स अन्नि क्लियर चेसे प्रयत्नम अयिते चेस्तानु इंका मीकु एमन्ना ऐ मीन वीडियो मोत्तं चूसिन तर्वात इंका मीकु एमन्ना डौट्स उंटे किंद कामेंट सेक्शन कामेंट अच्छे रिप्लाई अभी बिफोर वाइन टू मन वीडियो स्टार्ट मुझे इंका एवरना मन चैनल सब्सक्राइब चेसुकोपोते अट्लीस्ट ना वल्ल गानी लेकपोते मन चैनल वल्ल गानी यूज अयिन वाल्लु गानी लेकपोते टीचिंग नच्चिना वीळ्ळु अट्लीस्ट वीळ्ळैनैते सब्सक्राइब चेसुकोनि हेल्प चेस्तारनि ओक स्माल फेवर अयिते चेस्तारु अनुकुंटुन्नानु अलागने ई वीडियो मिडिल लो ओक चिन्न स्माल सर्प्राइज उंदि अंटे कोनि अदि मीकु वीडियोल मध्यलो चेप्तानु अदि इंका मनं ओके फस्ट ओक प्रोग्रामिंग विथ सी अंड सी प्लस प्लस लांग्वेज मालाकते असल इंपारटेंट क्वेश्चन अवी पक्न पेटी चाले चाल सिंपल ऐसी क्वेश्चन चाहता आ कोई क्वेश्चन चलते चालू डैम शूर पास अभी विषय का वाटे एट्ला चलवाल मेन इंपारटेंट दा तो फस्ट जनरल कांसेप्ट प्रोग्रामिंग विथ सी अंत सी प्लस प्लस फस्ट वन आर टू मिनट्स दीन गुरी तिरी माटे प्रयत्न एवरते मंदी उ ई मीन असल सी लांग्वेज मन डे टू डे लाइफ उपयोगस्मो एट उपयोगस्मानी वाला फस्ट वन आर टू मिनट्स दीन गुरी तिरी माटाता आफ्टर दट इंपारटेंट क्वेश्चन दाँटा मेन फोकस खचित अभी चलवाली अट्ला इंपारटेंट मोतम माटाता अभी फस्ट असल की सी लांग्वेज माटदा सी लांग्वेज की अपडेटेड वर्जन नथिंग बट सी प्लस प्लस असल फस्ट सी लांग्वेज नथिंग बट सी लांग्वेज कंप्यूटर लांग्वेज कोडिंग लांग्वेज दीन फॉर एग्जांपल मन एट्ला ह्यूमन अने मन कन्वे चुस्कानी डिफरेंट पीपल्स इंग्लिश इट्ला हिंदी वाला रीजन बट डिफरेंट लांग्वेजेस मैं माटडता కానీ కంప్యూటర్ అనేది ఒకటే లాంగ్వేజ్ ఉంటది అదే బైనరీ కోడింగ్ బైనరీ లాంగ్వేజ్ అని అందరూ తెలుసు మనం ఫస్ట్ నుంచి చదువుకున్నాము తెలియని వాళ్ళంటే చూసుకోండి దాంట్లో ఏముంటా ఓన్లీ 0 అండ్ 1స్ ఏ ఉంటాయి నువ్వు ఏ టైప్ చేసినా జెట్ టైప్ చేసినా నెంబర్ ఏది టైప్ చేసినా గానీ అది ఓన్లీ 0 అండ్ 1స్ గానే రిసీవ్ అయితే చేసుకుంటది అని అందరికి తెలుసు అది ఇంకా కంప్యూటర్ లాంగ్వేజ్ దాంతో మెయిన్ ఏదైతే ఆఫ్టర్ దట్ ఏందంటే కంప్యూటర్ కు కూడా స్పెసిఫిక్ గా మనం ఇప్పుడు తెలుగులో చెప్పేసి పలానే మన ఏనికి తీసుకోవాలంటే తీసుకోలేం కాబట్టి సో అందుకనే n నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఐ మీన్ ఇది ఒక సి లాంగ్వేజ్ గాని జావా గాని ఉంది పైథాన్ గాని ఉంది ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకపోతే మరి ఒక లాంగ్వేజ్ సరిపోయింది కదా అనుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక స్పెసిఫిక్ యూస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ ఉంది ఇదే క్వశ్చన్ నేను ప్రయత్నం మాట్లాడుతున్నా మీకు ఇన్ కేస్ ఎక్కడైనా సి కి సి ప్లస్ ప్లస్ కి డిఫరెన్స్ అడిగితే అక్కడ ఏమ రాసుకోవచ్చు ఈ ఒక ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఓన్లీ మనం చిన్న చిన్న ఎడిటింగ్ చేయడానికి గాని లేదా ఏదో కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏరియాలో మనం ఏదైనా కోడింగ్ రాయాలంటే అప్పుడు మనకి సి లాంగ్వేజ్ అనేది యూస్ అవుతుంది అలా కాకుండా సి ప్లస్ ప్లస్ ఉంది ఈ సి ప్లస్ ప్లస్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం గేమ్ డిజైన్ చేస్తున్నాం గేమ్ డిజైన్ అంటే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది ఐ మీన్ ఫస్ట్ ఒక యానిమేటెడ్ ఐ మీన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్ తీసుకోండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రీ ఫైర్ గేమ్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటంటే మనం బయటికి చూసేది వేరు ఉంటుంది ఎప్పుడైతే గేమ్ ఆన్ చేస్తామో వాళ్ళు ఎగరేది కానీ చూసేది మన కళ్ళకు కనిపించేదేమో అదే మొత్తం డిజైనింగ్ కిందకు వస్తుంది వాటిలో ఈ సి యూజ్ చేస్తారు లేకపోతే మేజర్ గా వాటి కోసం సిఎస్ఎస్ క్లాస్ వాల్యూమ్ షీట్స్ కానీ లేకపోతే హెచ్టిఎంఎల్ కానీ ఓకే క్లియర్ గా వినండి ఈ లాంగ్వేజెస్ ఇట్లా ఇట్లా కొన్ని లాంగ్వేజెస్ ఉంటే వీటిని యూజ్ చేస్తారు అలానే ఇంకోటి ఏంటంటే మీకు క్లియర్ గా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా దీంతోనే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత స్టోరేజ్ ఉంటుంది 1GB 2GB లేదా వాళ్ళకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది దానికి ఏంటంటే బ్యాక్ ఎండ్ డేటా దీంట్లో కొన్ని చాలా రకాలు ఉంటాయి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది బ్యాక్ ఎండ్ ఉంటుంది బ్యాక్ ఎండ్ లో ఒకటి DBMS అన్నట్లు ఈ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇదేంటంటే ఓన్లీ స్టోరేజ్ మొత్తాన్ని లీడ్ తీసుకుంటది ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఈ గేమ్ తయారు చేయడం స్టోరేజ్ ఇది దీంట్లో ఉంటుంది ఇది బ్యాక్ ఎండ్ ఇది సపరేట్ టాపిక్ ఇంతవరకు చూసుకోండి ఇదే మనకి ఏదైతే కళ్ళకి కనిపించేటువంటి డిజైనింగ్ అది అలా కాకుండా ఎప్పుడైతే మనం ఓపెన్ చేసినామంటే ఏదన్నా ఒక ఫంక్షనల్ కీ ఇచ్చినామంటే వాళ్ళు సపరేట్లీ ఇట్లా ఎగరడం కానీ లేకపోతే షూట్ చేయడం కానీ అట్లా చేయడం కోసం వాళ్ళు బ్యాక్ ఎండ్ లో రాసేటువంటి కోడింగ్ రాస్తారు ఇట్లా ఇట్లా కదలాలని ఆ కోడింగ్ ఈ సి ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ మనకి వాళ్ళకి హెల్ప్ అవుతుంది సి ప్లస్ ప్లస్ మేజర్ గా ఏది ఉపయోగిస్తారంటే గేమ్స్ అనేవి డిజైన్ చేయడానికి వాడతారు పెద్ద పెద్ద గేమ్స్ గానీ ఇట్లాంటివి ఏమన్నా హై అమౌంట్ ఆఫ్ లో కోడింగ్ అవసరమైనప్పుడు అలాంటివి ఉపయోగిస్తారు
ఇంకా ఓన్లీ గేమ్స్ కి ఉపయోగపడతాయి అంటే చిన్న చిన్న వెబ్సైట్స్ తయారు చేసుకోవడానికి గానీ లేకపోతే దాంతో పాటు ఏమన్నా యాప్స్ గానీ వీటన్నిటికీ కూడా ఈ కోడింగ్ అనేది నా వేడేస్ చాలా ఇంపార్టెంట్ అయింది అట్లానే కీ రోల్ అయింది జస్ట్ మీకు వాట్ ఈస్ వాట్ అనేది ఇక్కడ అర్థమైంది కదా ఇది మీకు యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఫస్ట్ అసలు తెలుసుకోవాలి సి కి సి ప్లస్ ప్లస్ కి డిఫరెన్స్ ఏంటి ఆ సి లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది సి లాంగ్వేజ్ అంటే ఏంటి అని జస్ట్ మీకు ఒక అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో ఒక బేసిక్ ఐడియా వచ్చినా కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ మీరు లీవ్ చేయకుండా అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ కి అసలు ఆన్సర్ చేయడం కన్నా కూడా సొంతంగా ఏదో ఒకటి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాసి వస్తే జీరోస్ దగ్గర టూ ఆర్ త్రీ మార్క్స్ వేస్తారు ఇట్లాగా అన్నిటి క్వశ్చన్స్ మీద ఫైవ్ నుంచి టెన్ మార్క్స్ వేరియస్ వచ్చినా కూడా థర్టీ వచ్చే స్టూడెంట్స్ కి ఫార్టీ వస్తాయి ఫార్టీ వచ్చే వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చే వాళ్ళకి సిక్స్టీ వస్తాయి టెన్ మార్క్స్ మనకి ఇంప్రూవ్ అయినా కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు చాలా వరకు బెటర్ అవుతుంది సో అందుకని దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇంకోటి నేను చెప్పాలనుకుంది బిఫోర్ గోయింగ్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ ఎవరైతే దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ గోయింగ్ టు సి అండ్ సి ప్లస్ ప్లస్ రాస్తారో వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా క్లియర్ గా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇంకొకటి మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఏం కోడింగ్ అడగదు అలా కాకుండా మనం ఇదే ఫిఫ్త్ సెమ్ లో చూసుకున్నట్లయితే ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఒక చిన్న బేసిక్ కోడింగ్ రాయమంటారు మనల్ని కానీ మీకు అట్లా ఉండదు జస్ట్ దీంట్లో ఓన్లీ థియరీ థియరీ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కడైనా చిన్న చిన్న కోడింగ్ అంటే అసలు కోడింగ్ లేదని కాదు చిన్న చిన్న లైన్స్ ఉన్నా కానీ లేదా డెఫినేషన్స్ ఉన్నా కానీ కొన్ని పర్టికులర్ పర్సన్స్ నేమ్స్ ఉన్నా ఇయర్స్ ఉన్నా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి డూయింగ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఇంతవరకు ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఓవరాల్ గా మీకు నియర్లీ ఒక ఎయిట్ క్వశ్చన్స్ అయితే పెద్దవి దాంతోపాటు కొన్ని కీ కాన్సెప్ట్స్ చెప్తాను వీటి మీద కనుక ఫోకస్ చేసినట్లయితే పక్కా పాస్ అయిపోతారు నేను దానికి గ్యారంటీ సైమే అంటే ఆ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఇంకా ఎవరికైనా కానీ ఇంకా ఐ మీన్ టైం ఉంది నేను చదువుకోగలను కెపాసిటీ ఉంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ వీటికి 100% ప్రయారిటీ ఇచ్చి నేను ఏదైతే చెప్తానో ఏ విధంగా అయితే కంప్లీట్ చేయమంటారు అది చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీరు ఏమన్నా కొత్తవి నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు అది ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ ఇది కంపల్సరీగా వస్తుంది గన్ షాట్ క్వశ్చన్స్ ఇది ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ క్వశ్చన్ కానీ ఎగ్జామ్ అడిగితే ఒక స్టూడెంట్ కి అసలుకి ఒక సి లాంగ్వేజ్ మీద ఎంత ఐడియా ఉందనేది బేసిక్ మొత్తం దీంట్లో కనపడుతుంది అండ్ ఇది ఒకటి నేర్చుకోండి దాంతోపాటు సేమ్ ఇదే క్వశ్చన్ సి ప్లస్ ప్లస్ లో కూడా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ అనేసి ఖచ్చితంగా ఈ టూ క్వశ్చన్స్ లో వన్ క్వశ్చన్ మీకు డామ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఈ సి ప్రోగ్రామింగ్ లో అసలు ఫస్ట్ మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లా రాయాలి చెప్తా చూడండి చాలా మంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా డేటా టైప్స్ పెట్టి మొదలు పెట్టి రాస్తుంటారు వాళ్ళు ఎంత నీటి రాసినా ఫుల్ మార్క్స్ అయ్యారు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ విధంగా రండి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ అడిగారు కాబట్టి నువ్వు డైరెక్ట్ గా డేటా టైప్స్ అని సైడ్ హెడింగ్ పెట్టేసి ఈ యొక్క డేటా టైప్స్ డెఫినేషన్ రాయండి ఇక్కడ అది ఒక త్రీ లైన్స్ వస్తే త్రీ లైన్స్ అట్లా డెఫినేషన్ కంక్లూడ్ అయిన తర్వాత నెక్స్ట్ టైప్స్ అని సైడ్ హెడింగ్ పెట్టండి ఎన్ని టైప్స్ ఉంటాయి వన్ టూ త్రీ అప్ టూ వన్ సో వన్ ఎన్ని ఉంటాయి ఇక్కడ టైప్స్ అండ్ సైడ్ హెడింగ్ రాసిన తర్వాత నెక్స్ట్ వీటిలో వన్ బై వన్ ఇక్కడ వన్ పెట్టేసి దాని గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి ఇన్ కేస్ మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటే ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయండి అయిపోయింది ఆపదా నెక్స్ట్ టూ పెట్టేసి ఆ సైడ్ హెడింగ్ పెట్టేసి టూ ది ఇక్కడ నెక్స్ట్ ఇంకేదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ నువ్వు ఈ విధంగా రాసి లాస్ట్ లో కన్క్లూజన్ గా రాసినట్లయితే నీకు ఫుల్ మార్క్స్ అయితే వేయడానికి అయితే అవకాశం ఉంటుంది ట్రై టు ఫాలో దిస్ వన్ అది ఇంకా నెక్స్ట్ దీంతో పాటు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రైట్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ సి సిఏ లో చాలా ఆపరేటర్స్ ఉంటాయి అంటే ఇన్సర్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ ఎక్సెల్ తీసుకున్నాం అనుకో ఒక ఫైల్ ని ఇన్సర్ట్ చేస్తాము డిలీట్ చేస్తాము రోని యాడ్ చేస్తాము కాలం యాడ్ చేస్తాము అట్లా ఉంటాయి కదా దీంట్లో కూడా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి ఆ ఆపరేటర్స్ ఏమిటో ఎక్కడ యూజ్ చేస్తారు ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కంపల్సరీగా ఇది ఎక్కడో చోట ఐ మీన్ స్లాస్ లో కానీ లాంగ్స్ లో కానీ రిపీట్ అవుతుంది వాట్ ఆర్ ద లూపింగ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ అంటే డెఫినేషన్ చదువుకోండి లూపింగ్ స్టేట్మెంట్స్ తర్వాత చదువుకుందాము ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి అది ఎక్కడ వాడుతుంది తెలుసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి చూసుకోండి దాంతో పాటు మేజర్ ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారంటే మిచ్చేసి చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ లూపింగ్ స్టేట్మెంట్ చదువుకుంటారు కానీ ఆ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయో చదువుకోరు సో క్లియర్ గా చెప్తున్నా చూడండి ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి దాంతో పాటు ఎన్ని టైప్స్ ఉన్నాయో నేర్చుకున్న తర్వాత ఇంతవరకు మనం అదృష్టం బాగుంటే ఇంతవరకు అడుగుతారు ఇంకొన్ని కొన్నిసార్లు దరిద్రం మన ఎత్తునకి కూర్చున్నప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి అలాంటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ విత్ ఎనీ సింటాక్స్ కొన్ని సింటాక్స్ గురించి అడుగుతారు బిఫోర్ గోయింగ్ టు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి అదేంటిదంటే ఇక్కడ ఏదైతే నేను కొన్ని రెడ్ లైన్ రెడ్ పెన్ తోటి అండర్లైన్ చేస్తున్నాను ఐ మీన్ బాక్స్ టైప్ చేస్తాను వీటికి ఖచ్చితంగా డెఫినేషన్స్ అయితే నేర్చుకోండి అదొకటి ఈ స్టేట్మెంట్ ఒకటి ఇవన్నీ మీకు స్కోరింగ్ చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ డెఫినేషన్స్ గుర్తురావు దాంతోపాటు తీరి కూడా మర్చిపోతారు చాలా స్కోర్ తెలియకుండా ఇక్కడ అరేస్ అంటే ఏంటిది లేకపోతే స్ట్రింగ్స్ అంటే ఏంటిది దాంతోపాటు అసలుకి ఇక్కడ ఇది ఓకే ఫైన్ ఇంతవరకు ఆపరేటర్స్ అంటే ఏంటిది ఇట్లాగా ఫంక్షనింగ్ అంటే ఏంటిది ఇక్కడ నేను ఏదైతే నీకు ఇక్కడ రెడ్ పెన్ తోటి నీకు ఒక స్క్వేర్ బాక్స్ టైప్ చేశానో వీటికి మాత్రం ఖచ్చితంగా మీరు
డెఫినేషన్స్ అయితే నేర్చుకొని రెడీగా ఉండండి, మీకు ఎగ్జామ్ హాల్ లో చాలా వరకు స్కోరింగ్ అయితే హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకేందంటే మీకు చదవాల్సింది వాట్ ఈస్ అరే, అరే అంటే ఏంటిది, లేదా స్ట్రింగ్స్ అంటే ఏంటిది, ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇట్స్ ఫంక్షనింగ్, ప్రతి ఒక్క దానికి టైప్స్ ఉంటాయి టైప్స్ చదవండి, లేకపోతే ఫంక్షనింగ్ ఉంటే ఫంక్షనింగ్ చదవండి. కొన్ని కొన్నిసార్లు గూగుల్ డెఫినేషన్స్ అది వదిలిపెడితే ఏమవుతుందంటే ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేసుకోలేము. ఇట్లా తెలిసి తెలిసి మిస్టేక్స్ చేయొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కష్టం అనిపించినా కూడా ఖచ్చితంగా మీరు చదవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా లేకపోతే తక్కువ స్కోర్ వచ్చినా నెక్స్ట్ బాధపడడం కన్నా ఏం యూజ్ ఉండదు. ఇన్కేస్ ఎవరైనా క్యాండిడేట్ కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ మనమే రాయాలి, మన ప్లేస్లోకి వచ్చి ఎగ్జామ్ ఎవరు కూడా రాయలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ అయినా దాంతోపాటు వాల్యుబుల్ మనీ వేస్ట్ అవుతుంటుంది. అలాగే మనీ పక్కన పెట్టినా కూడా ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే నీకు మార్నింగ్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, నీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది, చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అందుకని చెప్తున్నా చాలా అంటే చాలా క్లియర్గా, కష్టమైనా కూడా మీరే క్లియర్ చేయగలరు. ఎప్పటికైనా కొంచెం ఒక గంట కష్టపడే వాళ్ళు రాని వాళ్ళు ఇంకొక గంట ఎక్స్ట్రా కష్టపడండి, 4 అవర్స్ చదివాలి, 5 అవర్స్ చదవండి, అంతేగాని వదిలిపెట్టద్దు ఎంత రాకపోయినా. అది ఒక స్మాల్ యూస్ఫుల్ టిప్. అది ఇంకోటి ఇందాక మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పా కదా చిన్నది, అదేంటంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ చెప్తా. అదేంటంటే చాలా మంది వాల్యుబుల్ కామెంట్స్ అయితే పెడుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వాళ్ళకి. నేను చాలా ఎప్పుడు ఎంతవరకు అయితే కష్టపడి ఈ వీడియోస్ అన్ని చేస్తుంటామో ఆ వీడియోస్ చేసినందుకు ఆ కామెంట్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత రిప్లైస్ ఇస్తుంటారో వాళ్ళ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో కొన్ని వాల్యుబుల్ కామెంట్స్ మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తా చూడండి. మిగతా వాళ్ళకి థియేటర్ సంగతి నాకు తెలీదు, నేనైతే మాత్రం చెప్తున్నా ఛానల్ స్టార్ట్ చేసిన డే 1 దగ్గర నుంచి కూడా నాకు ఎక్కడైతే వాల్యుబుల్ కామెంట్స్ అనిపించినాయో అవన్నీ ఫొటోస్ కానీ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని కానీ భద్రంగా దాచి పెట్టుకుంటాను. అవి ఏదో ఒక రోజు ఇంకా మేజర్ గా ఎక్కువ మన ఛానల్ పాపులర్ అయిన తర్వాత ఏదైనా ఇంటర్వ్యూస్ లో కానీ ఎట్లా ప్రెస్ మీట్స్ అప్పుడు ఇట్లాంటప్పుడు మాత్రం ఒక చిన్న బుక్ లాగా అయితే దాన్ని అయితే రిలీజ్ చేసి చూపిస్తాను. అది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ C++ ప్రోగ్రామింగ్. ఇట్లా ఏదైతే ఇక్కడ సి ప్రోగ్రామింగ్ తో దానికి దీనికి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఏదైతే టర్మ్స్ ఉంటాయో టెక్నాలజీ టర్మ్స్ అని ఉపయోగపడతాయి ఒకసారి చూడండి. అట్లానే దీంతో కూడా డేటా టైప్స్ ఇన్ C++ ఏమేమున్నాయి అది ఒకటి. ఇంకా నెక్స్ట్ వాట్ ఈస్ ఫంక్షన్, ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు దీనికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఎవరైతే స్టూడెంట్స్ కంపేర్ చేసుకొని చదువుకుంటారో వాళ్ళకి చాలా సింపుల్ ఉంటుంది. ఫస్ట్ 2 ఈ క్వశ్చన్స్ అయినట్లయితే ఇవి చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్ అన్నప్పుడు అంటే సేమ్ C++, C లాంగ్వేజ్, C++ ఒకే జాతికి చెందినవి కాబట్టి వేరియేషన్స్ ఉంటవి, కానీ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటవి. అందుకని మీకు ఒక అట్లా ఎట్లా రాయాలి క్వశ్చన్ కనుక ఒక మోడల్ అర్థమైతే సింపుల్ గా మీరే ఫాస్ట్ గా అయితే రాసేస్తారు. అది నెక్స్ట్ ఇంకా మీరు వెరీ వెరీ ఫోకస్ చేయాల్సింది వాట్ ఈస్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే డెఫినేషన్ చూడండి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్, ఈ క్వశ్చన్ అయితే ఒక చూడండి. దానివల్ల మనకు ఉపయోగాలు ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే రైట్ C++ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ అని ఈ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇది ఎక్కువ టైమ్స్ రిపీట్ కూడా అయింది. ఇన్కేస్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అయితే యూజ్ చేయొద్దు. ఒక స్మాల్ సజెషన్, ఇంతవరకు ఏదైతే ఇప్పుడు మీకు చెప్పారు ఇంతవరకు మీరు చదివినట్లయితే మేజర్గా మీరు ఉన్నటువంటి ఇంపార్టెంట్ 70% ఆఫ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తారు. కానీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్ కింద కొన్ని రెడ్ పెన్ తోటి అయితే రాసా ఏవైతే టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ C++ అది, అట్లానే ఇంకా మ్యానిపులేటర్స్ అంటే ఏంది, రికర్షన్ అంటే ఏంది, లేకపోతే కాన్సెప్ట్స్ ఆఫ్ OPP అంటే ఇవి ఏంటంటే ఈ 4 గురించి కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మనకి షార్ట్ ఆన్సర్స్ లో ఎక్కడో చోట వీటి గురించి అయితే అడుగుతారు. ఇది ఏదైనా చదువుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏదైనా ఇన్కేస్ పేపర్ డిఫికల్ట్ గా వచ్చి 1 or 2 క్వశ్చన్స్ మనం చదివినా రాకపోయినా ఇక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా స్టూడెంట్ అయితే పాస్ అవడానికి అయితే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఐ మీన్ 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మరి ఓవరాల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కి చూసిన తర్వాత ఈ యొక్క డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ విత్ C and C++ సబ్జెక్ట్ గురించి అయితే ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.